Hello. Namaste. My name is Sujata Tudmella. I am working as a secondary grade teacher in MBP school, Rajka Street, Badvel, of Kadapa district, Andhra Pradesh. ఈ రోజు నేను నిష్ట ప్రోగ్రామ్ గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. నిష్ట నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. ఇది మూడు భాగాలుగా ఈ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. నిష్ట 1.0 ఇది కేవలం ఎలిమెంటరీ స్కూల్స్ టీచర్స్కు సంబంధించినటువంటి ప్రోగ్రాము. ఇందులో మొత్తం 18 మాడ్యూళ్ళు ఉన్నాయి. 18 మాడ్యూళ్ళు కంప్లీట్ అయిన తర్వాత 18 క్విజ్లు అటెంప్ట్ చేస్తే 18 సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. దీన్ని నేను ఎన్సీఆర్టీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చేయడం జరిగింది. అలాగే నిష్ట 2.0 ఇది సెకండరీ స్కూల్ టీచర్స్ కోసం ఉద్దేశించబడింది. ఇది 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధించేటువంటి ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఈ ప్రోగ్రామ్ను ఈ ట్రైనింగ్ను అందుకోవడం జరిగింది. నిష్ట 3.0 ఇది ప్రైమరీ స్కూల్ టీచర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్స్, అంగన్వాడీస్, సిఆర్పీస్ ఇందులో ఈ ప్రోగ్రామ్ని ఈ ట్రైనింగ్ను అందుకోవడం జరిగింది. ఇది మొత్తం నేషనల్ లెవెల్లో జరిగినటువంటి ప్రోగ్రాము. ఇందులో మొత్తం 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొనడం జరిగింది. 11 భాషల్లో ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. 23,500 ఎస్ఆర్జీలు, 17.5 లక్షల టీచర్స్ ఇందులో టార్గెట్ గ్రూప్గా ట్రైనింగ్ అందుకోవడం జరిగింది. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా విద్యార్థుల్లో భాషా గణితములలో అభివృద్ధిని సాధించాలని, వాళ్ళను తీర్చిదిద్దేందుకు అనుగుణంగా ఈ ప్రోగ్రామ్ను రూపొందించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ భాషా గణితములలో విద్యార్థులకు సంబంధించి అభివృద్ధి చేయడానికి ఈ ప్రోగ్రాంలో మొత్తం 12 మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ మేము 1 అక్టోబర్ 2021 నుంచి 31 మార్చ్ 2022 వరకు ఆన్లైన్లో దీక్షా పోర్టల్ ద్వారా మేము చేశాము. ఎస్ఈఆర్టీ వారు అందుకు తగిన సౌకర్యాలన్నీ కల్పించారు. టీచర్సు, ఎస్ఆర్జీలు, సిఆర్పీలు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి వాట్సాప్ గ్రూపుల్లో టీచర్స్ను, అంగన్వాడీ వర్కర్స్ను మోటివేట్ చేస్తూ ఈ ట్రైనింగ్ను నిర్వహించడం జరిగింది. ఏమైనా మాకు వచ్చే సందేహాలను లైవ్ ప్రోగ్రామ్ వెబినార్స్ నిర్వహించడం ద్వారా అందులో మా డౌట్లను సార్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చి మేము విజయవంతంగా ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకునేందుకు సహకరించారు. మొత్తం 12 మాడ్యూళ్ళు, నెలకు 2 మాడ్యూల్స్ చొప్పున మేము కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఒక క్విజ్ను మేము ఫేస్ చేస్తాం. ఆ క్విజ్లో 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్కి 70% అంటే 14 మార్కులు సాధించినందుకు గాను ప్రతి ఒక్కరికి, ఆ విధంగా 70% మార్క్స్ అచీవ్ చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నిపుణ్ భారత్లో అంతర్భాగంగా భాషా గణితములలో అభివృద్ధిని చేయడం జరిగింది. ఇందులో బొమ్మల ఆధారిత విద్య, ఐసీటీని ఏ విధంగా ఇంక్లూడ్ చేయాలి, క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ను ఏ విధంగా టీచింగ్లో ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఇంక్లూడ్ చేస్తూ ఏ విధంగా బోధించాలి అనేవి సవివరంగా మేము నేర్చుకున్నాము. ఇది చాలా గొప్పగా, మంచిగా అందరికీ ఉపయోగపడేటువంటి ట్రైనింగ్. ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు ధన్యవాదములు.